హరికాసపట్ల కూడా రైతులతో పవన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు సందర్శనపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, కొద్దిసేపట్లో అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో రాజమహేంద్రవరం సంబంధించి ఏవిఎఫ్ రోడ్ లో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించడానికి అయితే ఇక్కడ రాబోతున్నారు. ఇప్పటికే దాదాపు రాజమహేంద్రవరం సంబంధించి జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మరోపక్క జన సైనికులు కావచ్చు, భారీ స్థాయిలో కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే దాని ఏదైతే దీనికి సంబంధించి కార్యాలయం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తీర్చిదిద్దిన పరిస్థితి ఎలా ఉందో చెప్పుకోవచ్చు. రైతులు కూడా చేరుకోవడం జరిగింది. రైతులు కూడా చేరుకుని పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపు ఏవిఎఫ్ రోడ్ సంబంధించి మొత్తం అందరూ కూడా జన సైనికులు కూడా మొత్తం కార్యకర్తలు సహా మొత్తం ఇక్కడ రావడం జరిగింది. చూడక మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా ఎక్కడికెక్కడ జన సైనికులు లోపలగా ఇచ్చేస్తున్న పరిస్థితి వచ్చి నాయకులు కూడా మొత్తం సమిష్టిగా ఉన్న పరిస్థితులు కొందని చెప్పుకోవచ్చు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అధి లోపల రైతులు మరికొంత ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సంబంధించి పౌరాలకు కూడా లోపల మరొకసారి వెళ్ళి నాయకులతో పాటు కార్యకర్తలతో పాటు రైతులందరూ కూడా చేరుకోవడం జగన్ చెప్పచ్చు. వచ్చారా సార్? దాంతో పాటు కూడా ఏ నాయకులు ఎవరైతే నాయకులు కూడా చేరుకోవడం అయితే మరికొద్ది చేపట్లో అంటే పదకొండున్నర ఆ సంఘాల కల్లా అధినేత అయితే ఇక్కడ రాబోతున్నారు. ఉత్తి రాజ్యాన్ని కూడా దాని సంబంధించి ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరితో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, ముఖాముఖిగా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు రాజమహేంద్ర గత 2 రోజుల నుంచి నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ అధినేత జనసేన అధినేత ఇక్కడే ఉండడం, మొత్తం రైతులందరినీ పరామర్శించడం, రైతులతో పాటు మాట్లాడించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు చూడొచ్చు మొత్తం ఓవర్ కూడా
ఎవరైతే ఇక్కడ జన సైనికులు కూడా ఇక్కడ రావడం జరిగింది, జనసేన సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. కనీసం ఇక్కడ సెక్యూరిటీ సంబంధించి ఎవరు కూడా లోపలికంటే ఇక్కడ కార్యకర్తలు కూడా లోపల పంపించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. సతీష్, పవన్ కళ్యాణ్ ఇంకెంతసేపటికి అక్కడికి వచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ దాదాపు అయితే మాత్రం ఇంకొక అరగంట ఒక హాఫ్ అన్ అవర్ పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ కోసం కార్యకర్తలతో పాటు రైతులతో పాటు రైతులు కూడా ఇక్కడికి దాదాపు ఇక్కడ చేరుకోవడం, రైతులకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటాడు. నిన్న సంబంధించిన రైతులతో కొద్దివరకు మాట్లాడటం జరిగింది. కొన్ని ఏరియాలో అటు సడియం కావచ్చు, మరొక సంబంధించి కొత్తపేట రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా రైతులతో అట్రాక్ట్ అయ్యారు. అయినప్పటికీ కూడా జన సైనికులు, జన సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తిగా తాకిడి ఎక్కువగా ఉండడంతో కొత్త సమయం రైతులతో గడపడానికి లేని పరిస్థితి నెలకొంది. అయితే దానికి సంబంధించి ఈరోజు కూడా ఏదైతే జనసేన రాజమహేంద్రవరం సంబంధించి జనసేన పార్టీ కార్యాలయం ఏదవుతుందో కార్యాలయానికి ఓపెనింగ్ నిమిత్తం అంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత రైతులతో అట్రాక్ట్ అవ్వడం, రైతులతో మాట్లాడడం, వాళ్ళతో ముఖాముఖి మాట్లాడడం కూడా దాదాపు ఈ రైతులతో ముఖాముఖి దాదాపు గంట గంటన్నర సేపు కూడా ఎవరైతే రైతులతో మాట్లాడతారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కూడా ఏంటి ప్రణాళికలు ఏంటి అనేది కూడా దాని కూడా జరుగుతుంది. అయితే ఓవరాల్ కూడా దీంతోపాటు ఈరోజు పోలవరం సంబంధించి పర్యటన కూడా ఉంటుంది. అంటే పోలవరం సంబంధించి పర్యటన ఉంటుందని చెప్పేసి కూడా ఈరోజు ఉదయం 10 వరకు కూడా అంటే 10 వరకు కూడా ఉంటుందని ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. కానీ ఇప్పటి వరకు కూడా పోలవరానికి సంబంధించి పర్యటనకి అక్కడికి పర్మిషన్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళాక కనీసం రావడానికి వీల్లేదని చెప్పేసి చెప్పడంతో పర్మిషన్ లేని కారణంగా కూడా ఇప్పటికైతే మాత్రం దాని మీద ఇంకా ఇప్పుడు కూడా పూర్తి క్లారిటీ రాని పరిస్థితి అక్కడ నెలకొంది. మనీష, సతీష్, అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, ఇప్పటికే చాలా మంది తరలి వచ్చారు కూడా. అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేయగలరా? రైట్ రైట్, ఒకసారి అదే నాయకుల దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నాయకులు మొత్తం చాలా జరిగింది, ఎదురు చూస్తారంటే ఎప్పుడు వస్తారు. మాట్లాడతారని చెప్పినప్పుడు కూడా ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఎప్పుడా ఎప్పుడని కూడా పూర్తిస్థాయిలో కూడా చూస్తారు. అంతేపాటు కార్యకర్తలతో పాటు వీళ్ళందరూ కూడా పూర్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. చూద్దాం, మరికొంతమంది ఇక్కడైతే రైతులు ఉన్నారు, అలాగే కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుద్దాం. చూడదాం ఒకసారి కొంతమంది కూడా మేడం మీరు ఇక్కడ వచ్చారు, ఏంటి పరిస్థితి అండి? పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం మాట్లాడతారనుకుంటున్నారు? ఏంటి పరిస్థితి ఈరోజు ఎలా ఉండబోతుంది? అసలు ఇక్కడికి వచ్చారు, ఏంటి పరిస్థితి ఎలా ఉందండి? ఏంటి పరిస్థితి? హలో, ఇక్కడ రాబోతున్నారు పక్కన రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయం ఎలా ఉంది? అసలు అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్నటి నుంచి కూడా రైతుల కోసం పర్యటించడం, వాళ్ళ కష్టాలను దగ్గరుండి తెలుసుకోవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అశేషంగా జనం అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ తంగళ్ళ ఉదయ భాస్కర్ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కూడా జరుగుతుంది. దీనికి అధ్యక్షులు వారు రాబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక జన సముద్రం కింద ఉంటుంది. ఈ సముద్రంలో చాలా మంది కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా డెఫినెట్ గా ప్రతి ప్రోగ్రామ్ ని కూడా సక్సెస్ చేసేటువంటి బాధ్యత జిల్లా నుంచి మేమైతే జిల్లా నాయకులుగా మేము కానీ ఇన్ఛార్జ్లు కానీ అందరూ దగ్గరుండి చూసుకుంటాము. అలాగే ప్రజలు ఇంత గ్రాపు పెరిగి పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఆదరణ ఇస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా పవన్ ఎప్పుడు వస్తాడు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తారు. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా అంటే పవన్ కళ్యాణ్ రావడంతో ప్రారంభోత్సవం జరిగిన తర్వాత